ఎన్నికల అధికారులు నేను ఇవ్వనన్నారు, కోర్టుకు వెళ్ళమన్నారు, దాకా వెళ్ళారు కదా. ఆయన ఇవ్వాలి, దాని గురించి తీసుకున్న కదా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. కొంచెం రిక్వెస్ట్ చేసి చూద్దాం. ఇంకోటి మర్చిపోలేదు, మీరు పనిచేయండి. మేము కొంచెం చూడాలి కదా, అప్లికేషన్ వచ్చినప్పుడు అది ఎలా జరిపారు, ఎలక్షన్ ఆఫీసర్ మీకు కూడా తెలియాలి కదా. అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, అనుమానాలు ఇవ్వకపోతే అనుమానం క్లియర్. అందులో ఏం లేదనుకోండి, ఏం లేదు. చాలా అనుమానాలు ఉంటాయి, జరిగిన తీరు దాచడంగా ఉంటుంది, అక్కడ వాతావరణ ఉద్రిక్త వాతావరణం అంటున్నాం. మీరు ఎవరు నమ్మట్లేదు, అనుమానంతోనే ఉన్నారు. అనుమానం క్లియర్ అయిపోతుంది నాన్న. బైలాస్ కూడా చేంజ్ చేస్తామని చెప్పేసి అన్నారు ఇందాక మాట్లాడుతున్నారు. అది ఆయన ఇష్టం కదా, బైలాస్ ఒప్పుకోవాలి కదా. ఫస్ట్ నేను కూడా అలా మాట్లాడుతున్నాను, లోపల ఉన్నాము, చాలా ఉపయుక్తమైన వాతావరణం ఉంది, సాధకంగా లేదు, అవన్నీ బయట తీసుకురావాలా వద్దా. చాలా మంది వచ్చారు, అవన్నీ చూసి చెప్తాను కదా మేడం. ఆయన ఎందుకు ఇవ్వట్లేదే, ఆయన పార్షియల్ గా ఉన్నాడు అన్నది కదా మా బాధ. ఇట్లే ఇప్పుడు నేను లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు, ఆయన మళ్ళీ ఇంకో లెటర్ రాస్తే మీడియాకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏదో చెప్తారంటున్నారు, విష్ణు గారేమో పెద్ద మనసుతో చూసుకోమండి అంటున్నారు, ఎలక్షన్ అంశం అలా కాదు దాని ప్రొసీజర్ మీ కోర్టు అంటున్నారు. ఎందుకు దాక్కున్నారు మీరు, నా ప్రాబ్లం మీ ఇష్టమో నాకు కొంచెం ఇష్టం ఉన్నారు.